ప్రకాష్ రెడ్డి గారు జంగల్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూశారు, నిన్న టీడీపీ నేతల వ్యాఖ్యలు చూశారు. రాష్ట్రంలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తోంది, జనసేన మేము కలవాలనుకుంటే అడ్డుకుంటుంది, బయటికే ప్రతిపక్ష పాత్ర కానీ లోపల నూటికి నూరు శాతం అధికార పక్షానికి అనుకూలంగానే పనిచేస్తుంది. ఇది టీడీపీ నేతల కామెంట్స్. సతీష్ అన్న, మీకు రాజశేఖరానికి చెంగలేడానికి నమస్కారాలు. నమస్తే. పీతాన గారి పిచ్చి మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్న. ఒక సీనియర్ నాయకుడు ఉండి వారు మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఎవరైనా మాకు సర్టిఫికేట్ ఇచ్చేదానికి, ప్రజల సర్టిఫికేట్ మాకు కావాలి, కానీ ఆయన సర్టిఫికేట్ వాళ్ళు అక్కడ కలుస్తున్నారు ఇక్కడ కలుస్తున్నారు అని చెప్పి వారి సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఇప్పటికే మేము భారతీయ జనతా పార్టీ, జనసేన, మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న పొత్తులో ఉన్నాం. అసలు పొత్తు ధర్మం పాటించినటువంటి నాయకుడు ఎవరు ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు. పొత్తు ఇస్తూ గతంలో భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవాలు ఉంటాయి మాకు. చంద్రబాబు నాయుడు గారితో మేము పొత్తు పెట్టుకున్న సందర్భంలో సీట్లు కేటాయించిన తర్వాత కూడా దాంట్లో మళ్ళా టీడీపీ రెబల్స్ అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడిపోయినట్టు కాబట్టి చెప్తున్నాం. కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించలేని చంద్రబాబు నాయుడు గారు కూడా పొత్తుడు గురించి మాట్లాడతా ఉంటే మాకు నవ్వేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చెంగలేరు మాట్లాడుతూ చెప్పారు భారతీయ జనతా పార్టీకి బలం తక్కువ, జనసేనతో కలిసి వెళ్తే వాళ్ళకి బాగుంటుంది, మేము ఎవరినన్నా ఆహ్వానిస్తాం, అందరినీ తీసుకుంటాం అంటే రాజకీయాల కోసం. అసలు మీరు స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి దౌర్జన్యాలకు వ్యతిరేక పార్టీ స్థాపిస్తే వారితో కూడా మీరు చేతులు కలుపుతారు. మీరు మేము ఎవరు వచ్చినా కలుపుకుంటాం, ఎంఐఎం కూడా కలుపుకుంటాం అంటే అధికార దాహం అంత ఎక్కిపోయింది మీకు. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి పార్టీ దేనికోసం స్థాపించారు. ఈరోజు మీ పార్టీలోనే 2019లో తెలుగుదేశం ఓటమికి కారణం అప్పుడు మీరు పెట్టుకున్న పొత్తులు, అక్రమ పొత్తుల్లో కారణంగానే క్యాడర్లో. ఈరోజు మా క్యాడర్ గురించి మాట్లాడుతున్నారే, మీ క్యాడర్లోనే మీ నాయకుల్లోనే చాలా అసంతృప్తి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే నిర్ణయాలు చాలా బాధగా ఉన్నాయి మాకు. మేము పనిచేయాలనుకున్నది ఒక మంచి ఉద్దేశంతో, కానీ వారు రాజకీయ ఆకాంక్షతో అన్నింటినీ అధిగమించాలని చెప్పి బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారని చెప్పి అంటే అది వాళ్ళ పర్సనల్ విషయాలు, పొత్తులు అవన్నీ ఆ పార్టీ భానుప్రకాష్ రెడ్డి గారు తీసుకోవచ్చు. భానుప్రకాష్ రెడ్డి గారు, నిప్పు లేనిదే పొగరాదని చెంగలేడి గారు అంటున్నారు. ఢిల్లీలో ఒక టాక్ వినిపిస్తోంది, జనసేన టీడీపీతో వెళ్లకుండా మీరు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు, ఈసారి బీజేపీ జనసేన కలిసి వెళ్ళబోతున్నాయి, ఆ పూర్వ రంగంలోనే పితాను వ్యాఖ్యలు చేశారంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారా టీడీపీకి తో వెళ్ళొద్దని? పవన్ కళ్యాణ్ మీరు అడ్డుకుంటున్నారా? ఢిల్లీలో కుస్తీ అధికార పార్టీతో ఆంధ్రాలోనూ కుస్తీ, ఢిల్లీలోనూ కుస్తీ నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి సంబంధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మాత్రమే మా దగ్గర ఉంది తప్ప ఇంకా ఎటువంటి రిలేషన్స్ మా దగ్గర లేవు. వారిని భుజెత్తి భుజాల మీద పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ప్రజలు కావాలి, ప్రజల సంక్షేమం కావాలి, ప్రజల శ్రేయస్సు కావాలి. అవన్నీ వాటన్నింటినీ బుల్డోజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మాకెందుకన్నా చెప్పండి. ఈ 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పేరుతో సంక్షేమంలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఇప్పటికీ ఒక మైండ్ సెట్ కి రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే అధికార పార్టీని ఖచ్చితంగా గద్దె తిప్పాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ వారు భారతీయ జనతా పార్టీ జనసేన వైపు చూస్తున్నారు, దానికి భయం పుట్టుకునేది తెలుగుదేశం వాళ్ళకి. అరే ప్రజలంతా వాళ్ళ వైపు చూస్తున్నారు, మన వైపు ఎవరు చూడట్లేదు, మనం సరిపోవ ఎన్నికలకి, కాబట్టి ఎవరితో ఉంటూ పెట్టు పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. పొత్తు లేకుండా నేను ఒక అడుగుతున్నా, పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యారు చెప్పండి. పొత్తు లేకుండా ఎప్పుడైనా సరే వారి రాజకీయ జీవితంలో పొత్తు లేకుండా ఎప్పుడో ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళగలిగారు వారు లేదన్నా. అంటే టీడీపీ గతంలో టీడీపీ ఏ విధంగా వారి పనితీరుందో దాన్ని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాడే తప్ప మేము వారి పార్టీ నిర్ణయాన్ని మేమన్నా డిసైడ్ చేస్తామన్నా, అది వారి వ్యక్తిగత పార్టీ నిర్ణయం. పొత్తులు లేకుండా చంద్రబాబు రాలేదు అంటే పొత్తులతో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే చరిత్ర భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా. అంటే పొత్తు అంటే ఏమైనా భూతా అని భూతం చెప్పట్లేదునా? ఎవరు బలాన్ని వాళ్ళు అంచనా వేసుకునే దాంట్లో వైఫల్యం చెందుతున్నారండి. ఎస్, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి 300 స్థానాలకు ఎదిగినటువంటి పార్టీ. నా జాతీయ పార్టీ మాది, మేము మా జాతీయ పార్టీ, మా విధానాలు మాకు ఉంటాయి చంద్రబాబు. ఎందుకంటే వారు టీడీపీ వాళ్ళు మమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వారి పని వాళ్ళు, ఎస్, రాజకీయాల్లో వారి ఎజెండా వారి అజెండా సపరేట్ గా ఉంటుంది, దాంతో వాళ్ళు ముందుకొస్తే సంతోషం. కానీ ఎందుకు పడతారన్న చూసాం, పోతున్న మహేష్ గారు కామెంట్స్ చూసాం, అలాగే చెంగలరాయుడు గారు కామెంట్స్ చూసాం. హలో భానుప్రకాష్ గారు,
అన్నా ఒకటే అన్న, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఎట్లా ఎలాగైనా సరే ఈ అధికార పార్టీని గద్దెదించాలని. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతున్నారు వైపీ వాళ్ళు, లేదు ప్రజలంతా మా పక్క ఉన్నారు, సింగల్ సింహం సింగలగా వస్తుందని. మీతో పొట్టు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరన్న, ఎందుకంటే మునిగిపోయే పడవతో ఎవరు ప్రయాణం చేస్తారు చెప్పండి. పడవ మునిగిపోతుంది, మీకు తెలుసు మొన్న జరిగినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా దాదాపు 108 స్థానాల్లో జరిగినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఏ విధంగా ప్రజలు ఓడగొట్టారు. కాబట్టి ఎంత అధికార దుర్వినియోగం చేస్తారు, డబ్బు ఖర్చు పెట్టారు, విపరీతంగా అన్ని వారికి ఉన్న శక్తులు అన్నింటినీ పెట్టారు, కానీ ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి ఈ సింహం సింగల్ గా లేదు, గదిలు లేదు, ఏది వచ్చినా సరే ప్రజలు ఓడగొట్టే మాత్రం గ్యారంటీ. కాబట్టి మహేష్ గారు అన్నారు, పవన్ సీఎం ప్రకటించాలని మేము కోరుతున్నాము, ఇంకా బీజేపీ నుంచి అది మా చేతిలో ఉండదు. భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ పార్టీల మారి కాదు, ఎటు ఎవరు పడితే వాళ్ళు నిర్ణయం తీసుకునేదాన్ని. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మన పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, దాంట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు భారతీయ జనతా పార్టీలో ఉండదు, అది మా పార్టీ అధిష్టానం తీసుకుంటుంది, దాని గురించి మేమే చెప్పలేం. కాబట్టి